Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes, in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this. And in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers. And we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone. Welcome back to Chandan Logics. ఈ రోజు మనం జూలై 30 కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాము. సో ఫస్ట్ డిస్క్రిప్టివ్ పార్ట్కి వెళ్లే ముందు ఆబ్జెక్టివ్ సెషన్ డిస్కస్ చేసిన తర్వాత డిస్క్రిప్టివ్ పార్ట్లోకి వెళ్దాం. సో ఫస్ట్ మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మనకి ఇంపార్టెంట్ డేస్కి సంబంధించింది. అంటే ద ఇంటర్నేషనల్ టైగర్ డే ఫాల్స్ ఆన్ విచ్ డే ఆఫ్ ద ఇయర్ యాన్యువల్లీ అన్నారు. సో నేను మీకు నేను చెప్పింది ఏంటి, ఇంపార్టెంట్ డేస్ చూసుకున్నప్పుడు డిటీఓ అనే ట్రిక్ ఫాలో అవ్వమన్నాను. అంటే ఫస్ట్ డేట్, థీమ్, ఆబ్జెక్టివ్. ఓకే, సో ఇప్పుడు మీకు అడిగిన క్వశ్చన్ ఏంటి, మనం నిన్న చూసిన క్వశ్చన్స్లో అయితే మ్యాక్సిమం థీమ్ అడిగారు, ఓకే, ఇంపార్టెంట్ డేస్ నుండి. సో ఈరోజు ఏంటి, మీకు ఎక్కువ క్వశ్చన్స్ రేజ్ అయ్యేవి ఈ త్రీ ఆబ్జెక్టివ్స్ నుండి. ఓకే, డేట్, థీమ్, ఇంకా ఆబ్జెక్టివ్. ఓకే, సో ఈ త్రీ ఏరియాస్ నుండి ఇంపార్టెంట్ డేస్లో మీకు క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతాయి. సో ఇప్పుడు మనకి ఈరోజున్న టాపిక్ ఏంటి, అది క్వశ్చన్ వచ్చేసి మనకి డేట్ పైన ఇచ్చారు. ఓకే, సో మనకి ఈ టైగర్ డే అనేది యాన్యువల్లీ అన్నారు. అంటే ఎవ్రీ ఇయర్ ఏ డేట్ రోజు సెలబ్రేట్ చేస్తారు. సో మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టడం కోసము ఇలాంటి ఆప్షన్స్ అనేవి ఇస్తారు. ఓకేనా, సో ఏంటి అది, లాస్ట్ మండే ఆఫ్ జూలై, లాస్ట్ సండే ఆఫ్ జూలై అన్నారు. అంటే ఒకవేళ మీకు ఛాన్సెస్ ఉంటాయన్నమాట, సపోజ్ ఇప్పుడు ఈ ఇయర్ సర్టెన్ డేట్ అనేది ఈ ఏవైతే డేస్ ఉన్నాయో, సండే లేదా మండే అంటున్నారు కదా, సో అలా లాస్ట్ సండే లేదా లాస్ట్ మండే అని మీరు ఈ ఇయర్ కౌంట్ చేసుకున్నట్టయితే మ్యాక్సిమం ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మీరు డైలమాలో ఉండి ఏదైనా రాంగ్ ఆప్షన్ పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకోసమే ఇలాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు కేర్ఫుల్గా చూసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు అంటే అట్లా ఇది మనకి ప్రాక్టీస్ సెషన్ మాత్రమే. సో ఇంకా లాస్ట్ ఇయర్ కూడా మనకి ఈ ఇంటర్నేషనల్ టైగర్ డే అనేది ఎప్పుడు జరిగింది, ఓకే, అంటే ఎవ్రీ ఇయర్ ఈ లాస్ట్ సండే లాస్ట్ మండేలో ఫాలో అవుతుందా లేదు, అంటే యాజ్ యూజువల్ డేట్ ఏదైనా ఉందా, ఓకేనా, ఇలా చెక్ చేస్తూ ఉండండి ఇంపార్టెంట్ డేస్ చూసినప్పుడు. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి, 28 జూలై, 29th జూలై అండ్ 38th జూలై. సో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసింది ఏంటి, 29th జూలై ఎవ్రీ ఇయర్ ఈ ఇంటర్నేషనల్ టైగర్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. సో ఇంటర్నేషనల్ టైగర్ డే ఎందుకోసం, అంటే దాని ఆబ్జెక్టివ్ ఏంటి. ఇప్పుడు ఇక్కడ మనకి డేట్ అయిపోయింది, ఓకే, సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఆబ్జెక్టివ్ వచ్చేసి టు కన్జర్వ్ ద వైల్డ్ లైఫ్ కాల్డ్ టైగర్. ఓకే, అంటే వైల్డ్ క్యాట్ అంటుంటాం కదా, సో వాటి యొక్క కన్జర్వేషన్, ఇంకా వాటి యొక్క న్యాచురల్ హ్యాబిటాట్ ఏదైతే ఉందో అది ప్రిజర్వ్ చేయడమే ఈ డే సెలబ్రేట్ చేయడం యొక్క ఆబ్జెక్టివ్. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఈ డిటీఓ అనే త్రీ ఏరియాస్ అనేది కవర్ అయిపోయి. సో థీమ్ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం కదా, ఒకసారి దాన్ని కూడా ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకి, అగ్రిమెంట్స్. సో విచ్ మొబైల్ ఆటోమొబైల్ కంపెనీ హ్యాస్ అనౌన్స్డ్ ఏ పార్ట్నర్షిప్ విత్ ద మహారాష్ట్ర సావిత్రిబాయి పులే పూణే యూనివర్సిటీ టు ట్రైన్ ద యూత్ ఇన్ ఆటోమొబైల్ రీటైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నారు. సో ఇలా అగ్రిమెంట్స్ వచ్చినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు ఐదర్ టూ ఏమంటారు ఆర్గనైజేషన్స్ కానీ కంపెనీస్ కానీ, ఓకే, లేదు అంటే సర్టెన్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ, ఇంకొకటి ప్రైవేట్ సెక్టార్ కంపెనీ. సో ఇలా ఉన్నప్పుడు లైక్ ఏదైనా ఒక దాన్ని నియమించి రిమైనింగ్ ఇంకా పార్ట్నర్షిప్ చేసింది ఏంటి అంటారు. లేదు అంటే కొన్నిసార్లు టూ ఆర్గనైజేషన్స్ నేమ్స్ మీకు ఇస్తారు కానీ అవి అగ్రిమెంట్ చేశారు. సో ఎందుకోసం చేశారు, అంటే వాటి డీల్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఓకేనా. సో ఇలా కూడా మీకు ఇండైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ మీరు టూ ఆర్గనైజేషన్స్ నేమ్ చూసుకోవాలి అండ్ ఆ టూ ఆర్గనైజేషన్స్ ఏ అగ్రిమెంట్ అనేది చేశారు,
ఓకేనా, అంటే వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి ఈ అగ్రిమెంట్ చేయడానికి. సో ఇక్కడ ఏంటి, యూత్ని ట్రైన్ చేయడం కోసం, అంటే డిగ్రీతో పాటు ఇక్కడ జాబ్ కూడా వాళ్ళకి ప్యారలల్గా ప్రొవైడ్ అనేది జరుగుతుంది. సో అందుకోసమే ఈ అగ్రిమెంట్ ఎవరెవరు చేశారు, మహారాష్ట్ర సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ అండ్ ఇంకొకటి ఏంటది మనకు చేసింది, దాట్ ఈస్ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్. ఓకే, సో మనకి ఈ అగ్రిమెంట్ అనేది మెయిన్గా యూత్ని ట్రైన్ చేయడం కోసము ఈ టూ ఆర్గనైజేషన్స్ మధ్యలో అగ్రిమెంట్ అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే, విచ్ స్టేట్ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు ప్రొవైడ్ ద రిజర్వేషన్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ ఇన్ ఆల్ ద గవర్నమెంట్ సర్వీసెస్? వాట్ ఆర్ ద ఆప్షన్స్? కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్. ఓకే, సో మీరు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ లెటర్ సి ఎంతమందిలా కరెక్ట్ ఆన్సర్ అనేది ఇస్తారు అనేది. ఓకేనా, సో ఆల్రెడీ మనం ఈ టాపిక్ అనేది ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాము. ఇఫ్ మీరు ఇంకా ఈ క్వశ్చన్ గురించి అన్అవేర్ ఉన్నట్టయితే, యాక్చువల్గా ఈ టాపిక్ ఏంటి అనేది ఉంటే ప్రీవియస్ క్లాస్ వీడియోస్ చూడండి, మీరు ఈ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయగలరు. అండ్ ఇంకా మీకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వి మీరు ఈ డైలీ బేసిస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పీడిఎఫ్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, హూ అమాంగ్ దీస్ హ్యావ్ బీన్ స్వాన్ ఇన్ యాజ్ అ ఢిల్లీ పోలీస్ కమిషనర్ రీసెంట్లీ? ఏంటి ఇది అపాయింట్మెంట్స్ నుండి. సో పోర్ట్ఫోలియో ఇచ్చారు ఇక్కడ, నేమ్ అడుగుతున్నారు. మనం ప్రీవియస్గా కొన్ని క్లాసెస్లో మనం ఇలా అపాయింట్మెంట్ సంబంధించిన క్వశ్చన్స్ చేసాం. సో అక్కడ ఏం చేశారు, మ్యాక్సిమం నేమ్ అనేది ఇచ్చి ఇక్కడ ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు మనకి, పోర్ట్ఫోలియో ఇచ్చారు, అంటే సర్టన్ పర్సన్ రీసెంట్గా దేనికి అపాయింట్ అయ్యారు అనేది. ఓకేనా, సో కానీ ఇక్కడ ఏంటి, పోర్ట్ఫోలియో ఇచ్చి దీనికి రీసెంట్గా అపాయింట్ అయిన పర్సన్ నేమ్ ఏంటి అంటున్నారు. చూసారు కదా, క్వశ్చన్స్ ఒక్కటే విధంగా అడుగుతారే అని మీరు ఎప్పుడూ అనుకోకూడదు. సో ఐదర్ ఒకవేళ ఛాన్సెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకొక దగ్గర మనం టాపిక్ డిస్కస్ చేస్తున్నప్పుడు మనకు అర్థం కావాలి ఆ ఏరియాలో వాళ్ళు ఎక్కడ మ్యాక్సిమం క్వశ్చన్స్ రైజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అన్నప్పుడు కొన్నిసార్లు పర్సన్ నేమ్ ఇస్తారు మీకు, పోర్ట్ఫోలియో నేమ్ ఇస్తారు. ఓకేనా, మరి ఇంకా క్వశ్చన్ ఎక్కడ రైజ్ అవుతుంది, ఎక్కడ అంటే ఆ పర్సన్ ప్రీవియస్గా ఏ ఏరియాస్లో వర్క్ చేశారు. ఓకే, లైక్ సంథింగ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ లేదా ఐపీఎస్ ఆఫీసర్ అంటుంటారు కదా, సో అలా తన గురించి హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉంటే హిస్టారికల్ది, సో వాటి బేస్ చేసుకొని కూడా మీకు క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. లేదు అన్నప్పుడు లైక్ ఇప్పటి వరకు ఉన్న పర్సన్ నేమ్ అండ్ రీసెంట్గా దానికి అవ్వబోతున్న పర్సన్ నేమ్, ఓకేనా, సో ఇవి టూ కూడా చూసుకోండి. ఎందుకంటే అపాయింట్మెంట్స్ నుంచి మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్సే మీకు రైజ్ అవుతాయి. సో ఇక్కడ మనకి రీసెంట్గా ఢిల్లీ పోలీస్ కమిషనర్గా ఎవరు అపాయింట్ అయ్యారు, రాకేష్ ఆస్థానా గారు రీసెంట్గా దీనికి ఢిల్లీ పోలీస్ కమిషనర్గా అపాయింట్ అయ్యారు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే, విచ్ ఇండియన్ సిటీ ఈజ్ ద ఓన్లీ వన్ ఫ్రమ్ ద కంట్రీ టు బీ చూజన్ ఫర్ ద ఇంటర్నేషనల్ క్లీన్ ఎయిర్ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ USAID? సో క్లీన్ ఎయిర్ క్యాటలిస్ట్ అన్నాం, దాట్ మనం పర్టిక్యులేట్ మ్యాటర్ ఆఫ్ 2.5 ఉంది. ఓకేనా, సో ఇక్కడ ఆ సిటీ ఏంటి, రీసెంట్గా ఇండియన్ సిటీ అనేది వాట్ వీ కెన్ సే ఈ క్లీన్ ఎయిర్ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్కి చూస్ చేసుకుంది. సో మనకి ఏ సిటీ అది రీసెంట్గా చూసాం మనం, అది ఆప్షన్స్ ఏంటి, అహ్మదాబాద్, పూణే, ఇందూర్, ముంబై. సో ఆప్షన్ సి, ఇందూర్ అనేది ఈ క్లీన్ ఎయిర్ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ని రీసెంట్గా స్టార్ట్ చేయబోతుంది. ఓకే, ఇది చూస్ చేసుకుంది ఎందుకోసము అంటే ఇక్కడ పర్టిక్యులేట్ మ్యాటర్ అనేది, దట్ మీన్స్ దాని యొక్క రేంజ్ అనేది 2.5 ఉంది. సో ఈ రేంజ్ 2.5 అనేది డేంజరస్ అంటే ఎస్, హ్యూమన్ హెల్త్కి అది చాలా రిస్క్ అన్నమాట. సో అందుకోసము ఈ రేంజ్ని తగ్గించడం కోసము వాళ్ళు తీసుకున్న ప్రోగ్రామే క్లీన్ ఎయిర్ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్. సో మనం దీంతో ప్రాక్టీస్ సెషన్ అనేది, ప్రాక్టీస్ క్వశ్చన్స్ బేస్డ్ అనేది ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్క్రిప్టివ్ సెషన్కి వెళ్తే, జూలై 30 కరెంట్ అఫైర్స్లో మనకి ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ అఫైర్స్కి సంబంధించింది. సో ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి మాల్దీవ్స్ అబ్దుల్లా సాహిద్ వన్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ 76th UNGA. సో 76th UNGA అన్నారు మనకి, రైట్? సో ఇక్కడ యూఎన్జీఏ అనేది ఏంటి, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. సో ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది మనకి ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1945లో ఫామ్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ మనకి, మరి న్యూయార్క్. సో మరి ఇందులో పార్టిసిపేట్ చేసే కంట్రీస్ ఎన్ని అంటే 193 కంట్రీస్. సో హౌ మెనీ, 193 మెంబర్ కంట్రీస్.
సో ఇక్కడ 193 అన్నాము అంటే ఇక్కడ ఏవైతే యునైటెడ్ నేషన్స్లో రిప్రజెంట్ చేస్తున్నాయో మెంబర్ కంట్రీస్, సేమ్ కంట్రీస్ని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి, మనకి యునైటెడ్ నేషన్స్కి 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఉన్నాయా, మనం ప్రీవియస్ క్లాస్లో ఒక ఫ్లో చాట్ కూడా డిస్కస్ చేసాము. సో అందులో వన్ ఆఫ్ ద 6 ప్రిన్సిపల్ ఆర్గన్సే మనకి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. సో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీని కూడా ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వాట్ సమ్టైమ్స్ పార్లమెంట్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా అంటుంటారనమాట. దీన్ని యుఎన్ జనరల్ అసెంబ్లీని. సో మేజర్గా ఈ 76th యుఎన్జిఏ అన్నమ్మ, యాక్చువల్గా ఈ యుఎన్జిఏ అంటే లైక్ సమ్మిట్స్ ఇలా యాన్యువల్గా అంటే ఎవ్రీ ఇయర్ మేజర్గా మనకి ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ అనేది ఈ మీటింగ్స్ జరుగుతుంటాయన్నమాట. అంటే ఈ పీస్ కానీ సెక్యూరిటీ గురించి, ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుంటుంది అనమాట. ఏంటది మనకి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఓకేనా? సో అది మనకి ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ జరుగుతుంది. ఎప్పుడు ఒకవేళ ఏదైనా నీడ్ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళు సడన్గా ఇలా మీటింగ్స్ అనేది ఆ ఇయర్లో కండక్ట్ చేస్తుంటారు. కానీ మ్యాక్సిమం జరిగేది మనకి యుఎన్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ ఎవ్రీ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. సో ఈ ఇయర్ 76th యుఎన్జిఏ అన్నారు కదా, ఈ 76th సెషన్ అనేది September 14th to 30th of 2021లో జరగబోతుంది. ఓకేనా? సో ఇప్పుడు దీనికి ఏంటంటే, అంటే ఎవ్రీ ఇయర్ ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు హెడ్ చేస్తారు అంటే ప్రెసిడెంట్. ఓకే, సో ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయిన పర్సనే మనకి మాల్దీవ్స్ యొక్క ఫారెన్ మినిస్టర్. ఓకేనా? సో తన నేమ్ మనకి ఇక్కడ అబ్దుల్లా సాహిద్. అండ్ యాక్చువల్గా మీరు ఒకసారి ప్రీవియస్గా ఇండియా నుంచి ఎవరైనా ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీని హెడ్ చేశారా ఇప్పటి వరకు? ఎస్, 1953లో ఒక పర్సన్ హెడ్ చేశారు. నాకు ఆ నేమ్ అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక నేను మీకు క్లూ కూడా ఇచ్చాను, 1953లో ఒక పర్సన్ అనేవాళ్ళు, అండ్ దట్ టు ఇండియా నుండి ఫస్ట్ టైం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా హెడ్ అంటే ఆ మీటింగ్ని హెడ్ చేశారు. యాక్చువల్గా ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీయే ఎవ్రీ ఇయర్ ఈ మీటింగ్స్ని హెడ్ చేస్తారనమాట. సో మన ఇండియా నుంచి 1953లో హెడ్ చేశారు. ఆ పర్సన్ నేమ్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, యాక్చువల్గా దిస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఫర్ ద యునైటెడ్ నేషన్స్ దాట్ టు మాల్దీవ్స్ విల్ హోల్డ్ ద ఆఫీస్ ఎట్ ద ప్రెసిడెంట్ ఇన్ యుఎన్జిఏ. ఓకే, మాల్దీవ్స్ నుండి ఫస్ట్ టైం అంటే ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తను ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారు కదా. సో ఇది హిస్టరీలోనే ఫస్ట్ టైం అనమాట, దాట్ టు మాల్దీవ్స్ నుండి వచ్చిన పర్సన్ ఈ మీటింగ్ని హెడ్ చేయడం. యాజ్ వెల్ ఎస్ అబ్దుల్లా షాహిద్ విక్టరీ ఎట్ ద యుఎన్జిఏ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఈజ్ అ ప్రౌడ్ అకంప్లిష్మెంట్ అండ్ ఆల్సో ద స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ఎలివేటింగ్ ద కంట్రీస్ టీచర్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్. యాక్చువల్గా ఫస్ట్ మాల్దీవ్స్ అనేది యునైటెడ్ నేషన్స్లో జాయిన్ అయినప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే తనకి ఇండిపెండెన్స్ వచ్చిందో అంటే 1945లో, సో ఇన్ ద నెక్స్ట్ టైం అప్పుడు మాల్దీవ్స్ ఏమనుకుంది యునైటెడ్ నేషన్స్లో జాయిన్ అవుదామని. కానీ లైక్ మేజర్గా దానికి అపోజిషన్స్ అనేది వచ్చిందనమాట ఈ కంట్రీకి. ఎలాగా, అది మైక్రో స్టేట్లో ఉంది, ఇది దీనికి కాంట్రిబ్యూట్ చేయగలుగుతుంది అంటే యునైటెడ్ నేషన్స్ అనే పెద్ద ఆర్గనైజేషన్ మనకి. సో ఈ ఆర్గనైజేషన్స్కి కాంట్రిబ్యూట్ చేయగలుగుతుందా లేదా అని చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. కానీ మాల్దీవ్స్ దాని యొక్క వాయిస్ రేజ్ చేస్తూ అండ్ సర్టన్ అన్ని మ్యాటర్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఇప్పుడు లాస్ట్కి ప్రెసిడెన్సీ కూడా అది చోటు చేసుకుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మాల్దీవ్స్ యొక్క ఫారెన్ మినిస్టరే మనకి ఈ 76th సెషన్ ఆఫ్ యుఎన్జిఏని హెడ్ చేయబోతున్నారు. సో దాట్ టు ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే నేషనల్ న్యూస్. సో ఫస్ట్ వన్ ఏంటి, మనకి గవర్నమెంట్ రీసెంట్గా అనౌన్స్ చేసింది మనకి ఈ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ యూజీ అండ్ పీజీ లెవెల్లో రిజర్వేషన్ గురించి. ఓకేనా? సో అదేంటంటే 27% రిజర్వేషన్ ఫర్ ఓబీసీ అండ్ 10% కోటా ఫర్ ద ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూ అనేది ఎవరు, మనకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనమాట. సో వాళ్ళకి 10% కోటా, దాట్ టు ఇన్ ద మెడికల్ సీట్స్. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అన్నామా. సో ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేది వాళ్ళు ఎవరు, సో ఎవరి ఫ్యామిలీ ఇన్కమ్ అయితే లెస్ దాన్ రూపీస్ 8 lakhs per annum ఉంటుందో సో వాళ్ళని మనం
ఏ కేటగిరీలోకి వస్తారు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీకి. అండ్ దాట్ టు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను ఈ రిమైనింగ్ క్యాస్ట్ ఏవైతే ఉంటాయో ఎస్సీ కానీ ఎస్టీ కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్, సో వీటికి సంబంధించిన పర్సన్ అవ్వకూడదు. ఓకేనా? సో అలాంటి కేటగిరీ అంటే ఈ ఎలిజిబిలిటీస్ అన్ని ఒకవేళ తను కన్ఫర్మ్ అయితే అప్పుడు ఆ పర్సన్ని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్గా కన్సిడర్ చేస్తారు. సో కన్సిడర్ చేసిన తర్వాత వాళ్ళకి మెడికల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కదా, అండ్ యాజ్ వెల్ యాజ్ డెంటల్ కోర్సెస్, ఓకేనా? సో ఇందులో యూజీ ఇంకా పీజీ లెవెల్లో ఈ రిజర్వేషన్ అనేది వాళ్ళు అప్రూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ దాట్ టు మనకు ఏ స్కీమ్ ప్రకారం అది? ఆల్ ఇండియా కోటా స్కీమ్, ఏఐక్యూ స్కీమ్. యాక్చువల్గా మనకి ఆల్ ఇండియా కోటా స్కీమ్లో ఏంటంటే 15% సీట్స్ ఎట్ ద యూజీ లెవెల్, ఓకేనా? సో అండర్ గ్రాడ్యుయేటెడ్ లెవెల్లో 15% సీట్స్ అండ్ 50% సీట్స్ ఎట్ ద పీజీ లెవెల్. సో అది ఎవరికి? మనకి దాట్ టు ఇన్ ద ఫ్రీ ఇన్ గవర్నమెంట్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్, అండ్ దాట్ టు అగనెస్ట్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ దాట్ టు ఆఫర్ ద అడ్మిషన్స్. అంటే ఇప్పుడు సపోజ్ 2 స్టేట్స్ తీసుకోండి, తెలంగాణ యాజ్ వెల్ యాజ్ సమ్ యు టేక్ ఎస్ తమిళనాడు, ఓకేనా? సో ఈ 2 స్టేట్స్ తీసుకుంటే ఇప్పుడు మన స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రెస్ట్ ఆఫ్ సీట్స్ అన్నమాట. కానీ ఇక్కడ ఈ 15% ఇంకా 50% అన్నారా, అవి ఎవరికి అంటే ఇప్పుడు తమిళనాడు నుండి వచ్చే స్టూడెంట్స్కి తెలంగాణ మెడికల్ కాలేజెస్ అండ్ డెంటల్ కాలేజెస్ ఉన్నాయి కదా, సో అందులో ఈ 15% ఎట్ యూజీలో అండ్ 50% ఆఫ్ పీజీలో అన్నమాట, అంటే అదర్ స్టేట్ నుండి వస్తున్న స్టూడెంట్స్కి. ఓకే, సో ఇది రీసెంట్గా ఏంటి మనకి ఈ ఏఐక్యూలో అంటే ఆల్ ఇండియా కోటా స్కీమ్ ఏదైతే ఉందో సో అందులో మనకి ఇవి ప్రిఫర్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే, సో అర్థమైంది కదా, జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని ఈ 2 స్టేట్స్ అనేది అంటే తెలంగాణ లైక్ తమిళనాడు అంటే ఏ స్టేట్ నుండి మనకి ఎలా రిజర్వేషన్ అనేది జరుగుతుందో మీకు ఇక్కడ అర్థం అవ్వాలని చెప్పి జస్ట్ ఈ ఎగ్జాంపుల్స్ కన్సిడర్ చేశాను. సో నెక్స్ట్ ఏంటంటే, యాక్చువల్గా ఈ రిజర్వేషన్ సిస్టంలో వీళ్ళు ఈ కోటాస్ అనేది అలొకేట్ చేయడం ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే, దిస్ విల్ ఇమ్మెన్స్లీ హెల్ప్ ద థౌజండ్స్ ఆఫ్ అవర్ యూత్ ఎవ్రీ ఇయర్ టు గెట్ ద బెటర్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఫీల్డ్ అండ్ ఆల్సో టు క్రియేట్ ద న్యూ పారాడైమ్ ఆఫ్ ద సోషల్ జస్టిస్ ఇన్ అవర్ కంట్రీ. మేజర్గా ఈ మెడికల్ సీట్స్ కానీ ఈ డెంటల్ కోర్సెస్లో ఏంటంటే సీట్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి, సో ఓన్లీ ఆ స్టేట్ వాళ్ళకి కానీ రిజర్వేషన్స్, సో లైక్ అదర్ స్టేట్ నుండి వచ్చిన వాళ్ళకి ఎలాంటివి. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఏఐక్యూ స్కీమ్ ద్వారా లైక్ 15% అండ్ 50% యాజ్ వెల్ యాజ్ ఓబీసీకి ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఒక రిజర్వేషన్ అంటే ఒక స్కీమ్ అనే లైక్ వాట్ వీ కెన్ సే కోటా అనేది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది సెట్ చేసిందన్నమాట. సో నెక్స్ట్ మనం స్టేట్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే, కేరళ పోలీస్ లాంచ్డ్ పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ ఫర్ ద ఉమెన్ సేఫ్టీ. ఓకే, సో ఎవరికి? మేజర్గా ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ కోసం కేరళ గవర్నమెంట్ రీసెంట్గా ఈ పింక్ ప్రొటెక్షన్ స్కీమ్ని లాంచ్ చేసింది. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని స్పెషల్గా ట్రైన్ చేస్తారు. ట్రైన్ చేసిన తర్వాత ఇక్కడ ఈవెన్ ఎక్కడైనా క్రౌడ్ ఏరియాస్లో కానీ ఈవెన్ బస్ స్టాప్స్లో కానీ ఓకే పబ్లిక్ ప్లేసెస్లో కానీ ఈవెన్ ఎక్కడైనా కూడా ఈ ట్రైన్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్లేస్ చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు అదే మనకి పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్. అండ్ ఈ పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్లో ఏంటంటే మేజర్గా పాట్రోల్ పోలీస్ కూడా ఉంటారు, అంటే ఈ ట్రైన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో దాన్నే ఇక్కడ పాట్రోల్ రోమియో అని కూడా ఈ స్కీమ్లో అంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది స్కీమ్ వాళ్ళు లాంచ్ చేశారు. ఓకే, సో పాట్రోల్ రోమియో అనేది. సో ఇక్కడ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఇన్ పబ్లిక్ ప్రైవేట్ అండ్ ఈవెన్ ఇన్ డిజిటల్ స్పేసెస్లో కూడా ప్రొటెక్ట్ చేయడం కోసమే వాళ్ళు ఈ పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. ఏ గవర్నమెంట్ మనకి లాంచ్ చేసింది? కేరళ గవర్నమెంట్. సో మేజర్గా వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి దీన్ని ఇది లాంచ్ చేయడానికి, అంటే ఈ పింక్ ప్రాజెక్ట్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ స్కీమ్ని లాంచ్ చేయడానికి వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి? ఫస్ట్ మనం చూసాం ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అనేది, కానీ ఇంకా అంటే ఎలా ప్రొటెక్ట్ చేస్తారు ఏ ఏరియాస్లో అంటే డౌరీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో యాజ్ వెల్ యాజ్ సైబర్ బుల్లింగ్ అన్నారు. సైబర్ బుల్లింగ్ అనేది ఏంటి? ఈ ఎలక్ట్రానిక్ లేదా కమ్యూనికేషన్ ఉంటుంది కదా, సో వీటి ద్వారా అంటే డివైజెస్ కానీ మొబైల్స్ ద్వారా కానీ మెసేజెస్ సెండ్ చేస్తూ సో అలా హెరాస్ చేయడం కానీ, సో ఇలాంటి యాక్టివిటీస్నే సైబర్ బుల్లింగ్ అంటుంటారు. ఓకేనా? అండ్ హ్యూమిలియేషన్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్, సో ఇలాంటివన్నీ ప్రివెంట్ చేయడం కోసమే వాళ్ళు అంటే వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ అన్నమాట ఏంటది పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ లాంచ్ చేయడానికి. నెక్స్ట్ ఇందులో ఏంటంటే 10 కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటి, వన్ ఆఫ్ విచ్ ఈజ్ యాక్టివేటింగ్ ద
ఎగ్జిస్టింగ్ పింక్ పోలీస్ పాట్రోల్ సిస్టమ్. సో ఈ పింక్ పోలీస్ పాట్రోల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని నేమ్ ఏంటంటే మనకి పింక్ జనమైత్రి బీట్, ఓకేనా? సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న దాన్ని వాళ్ళు ఇది అనేది నేమ్ చేశారు, ఓకే, ఈ పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ ప్రకారం. అండ్ ఇక్కడ మీరు ఏ స్టేట్ గవర్నమెంట్ ఇది లాంచ్ చేసింది, దాట్ టు కేరళ స్టేట్ గవర్నమెంట్ అనేది మనకి ఈ ప్రాజెక్ట్ని ఇనాగరేట్ చేశారు. సో నెక్స్ట్ మనం అగ్రిమెంట్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ వన్ ఏంటి, బీఐఏఎల్ సైన్స్ ఏ డీల్ విత్ ఐబీఎం టు సెటప్ ద ఎయిర్పోర్ట్ ఇన్ ఎ బాక్స్ ప్లాట్ఫామ్. సో ఎయిర్పోర్ట్ ఇన్ ఎ బాక్స్ ప్లాట్ఫామ్ అన్నారు కదా, ఇక్కడ మనకి అగ్రిమెంట్స్ అన్నామా. సో ఏ టూ ఆర్గనైజేషన్స్ లేదా కంపెనీస్ అనేవి అగ్రిమెంట్ చేశాయి ఏంటి ఇక్కడ, ఐబీఎం అండ్ ద సెకండ్ వన్ ఈజ్ వాట్ బీఐఏఎల్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్. సో మరి వీళ్ళు అగ్రిమెంట్ చేశారు కరెక్టే, కానీ వాళ్ళ యొక్క అగ్రిమెంట్కి లైక్ టెన్యూర్ ఏంటి, అంటే టైం ఎంత, పీరియడ్ ఆఫ్ టైం అనేది 10 ఇయర్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఏంటది, వాళ్ళు అగ్రిమెంట్ చేసింది ఎన్ని ఇయర్స్ వరకు, అది 10 ఇయర్స్. సో ఇప్పుడు ఈ అగ్రిమెంట్ ద్వారా యాక్చువల్గా ఉన్న యూజర్స్ కానీ బెనిఫిట్స్ కానీ ఏంటంటే, దాట్ టు ఈ బీఐఏఎల్ ఏదైతే ఉందో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్, సో ఇదేంటంటే దిస్ నౌ ఇట్ విల్ ఇంప్రూవ్ ఇట్స్ ప్రొడక్టివిటీ కానీ, ఆటోమేటిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజికల్ సర్వీసెస్ కానీ అంటే ఐటీ సర్వీసెస్, యాజ్ వెల్ యాజ్ ఇంక్రీజ్ ద ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ టు హ్యాండిల్ ద ఫ్యూచర్ గ్రోత్ ఇన్ ద ప్యాసింజర్స్ ట్రాఫిక్. ఇంకా ఫ్యూచర్లో ఈ ప్యాసింజర్ ట్రాఫిక్ అనేది ఎక్కువ అవుతుంటుంది. సో అప్పుడు ఈ ఐటీ సర్వీసెస్ అనేవి ఇంకా ఇంప్రూవ్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఛాన్సెస్ అనేవి ఉంటాయి, అంటే ఏంటి, మేజర్ ఏరియాస్లో డెవలప్మెంట్స్ అనేది జరుగుతుంది ఈ అగ్రిమెంట్ ద్వారా. కానీ ఆ అగ్రిమెంట్ మనకి ఎన్ని ఇయర్స్, దాట్ టు ఆఫ్ 10 ఇయర్స్ అనమాట. అండ్ కాస్ట్ కూడా ఇక్కడ రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఓకేనా? సో అందుకే వాళ్ళు ఇప్పుడు ఏం సెటప్ చేయబోతున్నారు, ఎయిర్పోర్ట్ ఇన్ ఎ బాక్స్ అనే ప్లాట్ఫామ్ని ఎవరితో, లైక్ ఐబీఎం అనే కంపెనీ తెలుసు కదా మనకి, ఐబీఎం అనేది లైక్ యూ కెన్ సీ ఇది సాఫ్ట్వేర్ కానీ లైక్ హార్డ్వేర్ కానీ ఎక్కువగా ఈ ఏరియాస్లో వర్క్ చేసే కంపెనీయే మనకి ఐబీఎం, ఓకేనా? సో ఇప్పుడు ఐబీఎంతో పాటు మనకి ఏది సైన్ చేసిన అగ్రిమెంట్ అనేది బీఐఏఎల్, ఈ టూ ఆర్గనైజేషన్స్ మనకి రీసెంట్గా ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించిన యొక్క అగ్రిమెంట్ అనేది 10 ఇయర్స్కి వాళ్ళు సైన్ చేశారు, ఓకే. సో దాని యొక్క బెనిఫిట్స్ కూడా చూసాం కదా, అంటే ఈ పార్ట్నర్షిప్ ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ అనేవి బీఐఏఎల్కి ఉన్నాయి, ఓకే. సో నెక్స్ట్ మనం అవార్డ్స్ అండ్ హానర్స్కి వెళ్తే ఫస్ట్ వన్ ఏంటంటే వైదేహి దోంగ్రి ఫ్రమ్ మిచిగన్ క్రౌన్డ్ యాజ్ అ మిస్ ఇండియా యుఎస్. సో మీరు ఇక్కడ ఇమేజ్లో చూసుకోవచ్చు, వైదేహి దోంగ్రి 25 ఇయర్ ఓల్డ్, తనకు వచ్చిన టైటిల్ ఏంటి, మిస్ ఇండియా యుఎస్ అనమాట. సో ఇందులో తను విన్నర్, మరి లైక్ ఫస్ట్ రన్నర్అప్ కానీ సెకండ్ రన్నర్అప్ వాళ్ళ యొక్క నేమ్స్ కూడా చూసుకోవాలి. ఎందుకోసం డైరెక్ట్గా మిమ్మల్ని విన్నర్ బేస్డ్ పైన క్వశ్చన్ అడగకుండా దేర్ మే బి ఛాన్సెస్ టు ఆస్క్ యూ అబౌట్ ద ఫస్ట్ రన్నర్అప్ సెకండ్ రన్నర్అప్, లేదు అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఎలా ఇస్తారు అంటే మీకు ఇక్కడ వాళ్ళ 3 పర్సన్స్ నేమ్స్ ఇచ్చి ఇక్కడ ఏంటంటే విన్నర్, ఫస్ట్ రన్నర్, సెకండ్ రన్నర్ అని, అప్పుడు మీకు ఓన్లీ విన్నర్ నేమ్ మాత్రమే తెలుసు కానీ మిగతా అవి 2 రాంగ్ పెడుతుంటారు కదా. సో అప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మార్క్స్, ఓకేనా? సో ఈవెన్ అది కూడా మీరు మిస్ అవ్వకుండా ఈ ఫస్ట్ రన్నర్అప్ కానీ సెకండ్ రన్నర్అప్ వాళ్ళ నేమ్స్ కూడా చూసుకుంటే, ఒకవేళ మీకు క్వశ్చన్ డైరెక్ట్ అడిగితే నో ప్రాబ్లం ఓన్లీ విన్నర్ గురించి, కానీ రన్నర్అప్స్ గురించి కూడా క్వశ్చన్ అడిగినప్పుడు కష్టం అవుతుంది, ఓకేనా? సో ఆ నేమ్స్ కూడా మీరు ఇక్కడ ఫోకస్ చేయండి. అర్షి లాల్ని ఫ్రమ్ జార్జియా డిక్లేర్డ్ యాజ్ ద ఫస్ట్ రన్నర్అప్ అండ్ నార్త్ కరోలినాస్ మీరా ఇస్ ద వాజ్ డిక్లేర్డ్ యాజ్ అ సెకండ్ రన్నర్అప్, ఓకేనా? సో ఈ 2 నేమ్స్ కూడా కన్సిడర్ చేసుకోండి, ఫస్ట్ రన్నర్అప్ అండ్ సెకండ్ రన్నర్అప్స్. సో ఇప్పుడు మనకి విన్నర్ ఎవరైతే ఉన్నారో, హూ ఈజ్ దట్ వైదేహి డోంగ్రి, యాక్చువల్గా తను ఏంటంటే హూ హ్యాస్ మేజర్డ్ ఇన్ ద ఇంటర్నేషనల్ స్టడీస్, ఆల్రెడీ తను విన్ అయిన టైటిల్ ఏంటంటే మిస్ టాలెంటెడ్ టైటిల్. సో ఎందుకు వచ్చిందంటే తనకి ఫర్ గివింగ్ ద ఫ్లాలెస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్ ఆఫ్ కాల్డ్ వాట్ కథక్, ఓకేనా? సో మనకి కథక్ డ్యాన్స్ ఏదైతే ఉందో మెయిన్గా బాడీ గెస్చర్స్ పైన, సో ఇందులో ఎక్కువగా చూస్ చేసుకునే లార్డ్ ఎవరు అంటే లార్డ్ కృష్ణ. అంటే మనకి ఈ క్లాసికల్ రిలీజియస్ డ్యాన్సెస్ ఏవైతే ఉంటాయో అండ్ ఇన్ సమ్ కేసెస్ శివ ఆర్ దేవి. సో ఈ కథక్ డ్యాన్స్లో వాళ్ళు ప్రిఫర్ చేసే
లార్డ్స్ ఎవరు అంటే మనకి కృష్ణ శివ ఆర్ దేవి. సో వీళ్ళ త్రీ బేస్డ్ పైననే స్టోరీస్ అనేవి భగవద్గీత కానీ పురాణస్ గురి నుంచి కానీ కన్సిడర్ చేసి వాళ్ళు ఈ కథక్ డ్యాన్స్ ద్వారా పర్ఫామ్ చేస్తారనమాట. ఓకేనా? సో అదే మనకి కథక్. మెయిన్గా మనకి కథక్ అనేది ఈ సౌత్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే తనకి ఈ మిస్ టాలెంటెడ్ వచ్చి టైటిల్ కూడా తను విన్ అయింది అంటే, సో తను ఈ ఫ్లాలెస్ పర్ఫార్మెన్స్ అనేది దాట్ టు ద క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ కథక్ ద్వారా ఇవ్వడం ద్వారా తనకేంటి ఈ మిస్ టాలెంటెడ్ అవార్డ్ అనేది అచీవ్ చేసుకుంది. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ మిస్ ఇండియా యుఎస్ అని తను రీసెంట్గా వన్ అయింది, కానీ తన హిస్టరీ కానీ తన బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే తను ఏంటంటే ఇంటర్నేషనల్ స్టడీస్ చేసినప్పుడు సో అప్పుడు తనకి మిస్ టాలెంటెడ్ అవార్డ్ కూడా వచ్చిందనమాట. ఓకేనా? సో నెక్స్ట్ మనం స్పోర్ట్స్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే వంతిక అగర్వాల్ బ్యాగ్స్ ద నేషనల్ ఉమెన్ ఆన్లైన్ చెస్ టైటిల్. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి, ఆన్లైన్ చెస్ టైటిల్ అన్నారు. ఎందుకోసము? సో ఇప్పుడు మనకు ఉందేంటి, COVID-19 పాండమిక్. సో ఈ పాండమిక్ ద్వారా మేజర్గా మనకి జరుగుతున్న లైక్ ఛాంపియన్షిప్స్ కానీ ఈవెంట్స్ కానీ ఆన్లైన్లో ఉంటున్నాయి. ఈవెన్ మనం చూస్తున్నాం కదా లైక్ ఇంటర్నేషనల్ సమ్మిట్స్ కూడా కాన్ఫరెన్సెస్ కూడా ఎక్కువగా ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ఓకే? సో వర్చువల్ మీటింగ్స్ అంటున్నాం కదా అవి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ చెస్ ఛాంపియన్షిప్ కూడా ఆన్లైన్లో జరిగింది. సో ఆ ఆన్లైన్ చెస్ ఛాంపియన్షిప్లో ఏంటంటే వంకిత అగర్వాల్ గారికి నేషనల్ ఉమెన్ ఆన్లైన్ చెస్ టైటిల్ అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ తను స్కోర్ చేసిన పాయింట్స్ ఏంటి మనకి 9.5 points ఫ్రమ్ ద 11 rounds. ఓకే? సో అర్పిత ముఖర్జీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ టుక్ ద సెకండ్ స్పాట్ అండ్ తమిళనాడు శ్రీజ శేషగిరి సెక్యూర్డ్ ద 3rd spot ఇన్ ద కాంపిటీషన్. సో ఇందాక కూడా మనం అవార్డ్స్ చూసినప్పుడు కూడా 3 names అనేది కన్సిడర్ చేయమన్నాను. అంటే మేజర్గా టాప్ 3 ఎవరి, ఈవెన్ మనం టాప్ 3 cities కానీ ఏవైనా టాప్ లైక్ కంట్రీస్ కానీ కొన్ని లైక్ రిపోర్ట్స్ రిలీజ్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఈ ర్యాంక్స్ కానీ ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్కి ఇస్తుంటారు కదా. సో అప్పుడు మీరు టాప్ 3 టాప్ 5, ఒకవేళ టాప్ 5 name మీకు ఐడియా ఉంటే టాప్ 5 చూసుకోండి. మేజర్గా కంట్రీస్లో టాప్ 5 అడుగుతుంటారు. ఓకేనా? సో ఇలా ఏవైనా గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఉన్నాయి లేదంటే సడన్ అవార్డ్స్ ఇచ్చారు ఎవరికైనా అన్నప్పుడు టాప్ పర్సన్ నేమ్ యాజ్ వెల్ యాజ్ టాప్ 3 names మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మేజర్గా ఛాన్సెస్ టాప్ 3 నుంచి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ కూడా 2nd and 3rd spot కూడా ఎవరు సెక్యూర్ చేశారు. 1st person ని మనం యాజ్ యూజువల్ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాము. సో ఈవెన్ నేను మీకు ఇక్కడ 2nd and 3rd person names కూడా మెన్షన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఓవర్ ద బోర్డ్ ఈవెంట్స్ డ్యూ టు ద ఆన్ గోయింగ్ పాండమిక్. సో ఓవర్ ద బోర్డ్ ఈవెంట్స్ అంటే లైక్ మనకి ఆఫ్లైన్లో జరగకుండా ఇలా ఆన్లైన్లో జరుగుతున్నాయి. ఎందుకోసము అంటే ఈ పాండమిక్ ద్వారా దాట్ టు ద ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ హ్యాస్ డిసైడెడ్ టు కన్సిడర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ ఆన్లైన్ ఈవెంట్ ఫర్ ద సెలెక్షన్ ఆఫ్ ప్లేయర్స్. సో అట్లీస్ట్ ఈ ఆన్లైన్ ఈవెంట్ కండక్ట్ చేసి అంటే ఈ ఆన్లైన్ ఈవెంట్ ద్వారా వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ వాళ్ళ డిసిషన్ ఏంటంటే ప్లేయర్స్ని ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఈ ఆన్లైన్ ఈవెంట్లో ఎవరైతే విన్ అవుతున్నారో ఆ పర్సన్స్ని ఏషియన్ ఇండివిజువల్ ఛాంపియన్షిప్ లేదా ఇంకా అదర్ ఈవెంట్స్కి ఇలా సెలెక్ట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇంక ఈ పాండమిక్ ఇలానే కంటిన్యూ అవుతూ ఉంది, సో ఈవెంట్స్ అన్నీ పోస్ట్పోన్ అవుతూ ఉన్నాయి. అట్లీస్ట్ ఇంకా ఫర్దర్ ఏవైనా ఛాంపియన్షిప్స్కి కూడా ప్లేయర్స్ని ఇప్పుడే ఈ ఆన్లైన్ ఈవెంట్స్ ద్వారా వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు రీసెంట్గా ఈ ఉమెన్ చెస్ టైటిల్ని విన్ అయింది మనకి వంకిత అగర్వాల్ గారు. ఓకేనా? సో మీరు ఇక్కడ తన ఇమేజ్ కూడా చూడొచ్చు. సో షీ ఈజ్ వంకిత అగర్వాల్. అండ్ నౌ లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ డేస్లో 1st one ఏంటంటే మనకి వరల్డ్ డే అగనెస్ట్ ద ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ 38th July. సో యాక్చువల్గా మనకి 1st డేని 2013లో జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో, ఓకే, సో అది మనకి July 30ని వరల్డ్ డే అగనెస్ట్ ద హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఫస్ట్ డిసైడ్ చేసింది. ఓకే, ఏ ఇయర్ మనకు అది 2013. సో దాట్ టు ఆబ్జెక్టివ్ ఏంటి మరి ఈ డేస్ సెలబ్రేట్ చేయడానికి అంటే టు రైజ్ ద అవేర్నెస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఫర్ ద ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ దర్ రైట్స్. సో ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఏంటి, ఓకే, మీకు క్వశ్చన్ రైజ్ అవ్వాలి. ఫస్ట్ డే అన్నప్పుడే మేబీ చాలామందికి దీని గురించి ఐడియా ఉండకపోవచ్చు. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఏంటంటే ఒక ఫోర్స్ కానీ లేకపోతే ఫ్రాడ్స్ ద్వారా కానీ
ఏంటంటే లైక్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని లైక్ వాట్ వీ కెన్ సే డిమాండ్ చేస్తుంటారు. సో వీటి కోసము లైక్ టు ఆప్టెయిన్ సమ్ టైప్ ఆఫ్ లేబర్ ఆర్ ఎల్స్ సమ్ కమర్షియల్ సెక్షువల్ లైక్ థింగ్స్. ఓకే, సో దీన్నే మనం ఏమంటున్నాం ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్. సో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారు, ఓకే, అంటే దీనికి ఎఫెక్ట్ అయిన తర్వాత కూడా, ఓకే, వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, సో ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా మనకి ఈ డే ద్వారా ఒక అవేర్నెస్ అనేది తీసుకొస్తారనమాట. సో అందుకోసమే ఎవ్రీ ఇయర్ వరల్డ్ డే అగనెస్ట్ ద ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ 30th July రోజు సెలబ్రేట్ చేస్తారు. మరి 2021 యొక్క థీమ్ ఏంటంటే వాయిస్ దట్ టు విక్టిమ్స్ వాయిస్ లీడ్ ద వే. అంటే ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో హ్యూమన్ ట్రాఫికింగ్కి ఎఫెక్ట్ అయిన పర్సన్స్, సో వాళ్ళ గురించి మనం అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఈవెన్ ఇప్పుడు సర్వైవ్ అవుతున్నారు, సో వాళ్ళ సర్వైవల్ గురించి లిజన్, ఓకే, వినడం అనమాట. సో యాజ్ వెల్ యాజ్ వాళ్ళ అంటే వాళ్ళని విన్నది కాకుండా మనం ఎలాంటివి నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి, లెర్నింగ్ ఫ్రమ్ దెమ్, ఓకేనా, లెర్నింగ్ ఫ్రమ్ దేర్ లైఫ్స్, దట్ మీన్స్ హౌ దే ఆర్ సర్వైవింగ్ అనేది. సో అదే ఇయర్ యొక్క థీమ్ అనమాట. ఏంటది? విక్టిమ్స్ వాయిస్ లీడ్ ద వే. సో అదే ఈ వరల్డ్ వాట్ వీ కెన్ సే డే అగెనెస్ట్ ద హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఎవ్రీ ఇయర్ 30th July రోజు సెలబ్రేట్ చేస్తారు. దాని యొక్క థీమ్ అండ్ ఆబ్జెక్టివ్, సో ఇక్కడ కవర్ చేశారా ఇప్పుడు మీరు DTO, ఈ 3 చూసుకోండి, డేట్, థీమ్, ఆబ్జెక్టివ్, ఓకేనా. సో రేపు క్లాస్లో మీకు ఇందులో నుండి క్వశ్చన్ అనేది రైజ్ అయినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఓకే. సో నెక్స్ట్ మనం ఆబిచరీస్లోకి వెళ్ళినట్టయితే ఫార్మర్ ఇంగ్లాండ్ బౌలర్ మైక్ హెన్రిక్ పాసెస్ అవే. సో మనకి చూసుకున్నట్టయితే ఫేమస్ అండ్ పాపులర్ క్రికెటర్, సో రీసెంట్గా తను పాస్ అవే అయ్యారు. ఫార్మర్ ఇంగ్లాండ్ బౌలర్ అన్నారు, యాజ్ వెల్ యాజ్ హీ ప్లేడ్ ఎ మేజర్ రోల్ ఇన్ 2 ఆఫ్ ఇంగ్లాండ్స్ యాషెస్ సిరీస్ దాట్ టు టుక్ ద 87 వికెట్స్ అండ్ ఇన్ 30 టెస్ట్ ఇన్ ద కంట్రీస్ బిట్వీన్ 1974 అండ్ 1981. సో యాక్చువల్గా తన డెత్కి రీజన్ ఏంటంటే తను చాలా ఇయర్స్ నుండి లైక్ రీసెంట్ ఇయర్స్ నుండి తను క్యాన్సర్ ద్వారా ఎఫెక్ట్ అవుతున్నారు, ఓకే. సో రీసెంట్గా తను పాస్ అవే అయ్యారు. సో తన డెత్కి లైక్ రీజన్ ఏంటి మనకి? బౌలర్ క్యాన్సర్ అనమాట. సో ఈవెన్ తన హిస్టరీ చూసుకున్నట్టయితే హెన్రిక్ గారు హూ టుక్ 770 వికెట్స్ ఇన్ 267 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్, 35 వికెట్స్ ఇన్ 22 ODIs అండ్ ఆల్సో ద ఫస్ట్ ప్రొఫెషనల్ కోచ్ ఆఫ్ ఐర్లాండ్. సో ఈ పాయింట్ కన్సిడర్ చేయండి, ఎప్పుడు కానీ ఫస్ట్, ఓకేనా, ఫస్ట్ అనేది. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సో ఇలా అడుగుతుంటారు కదా, ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఆఫ్ ఇండియా కానీ, ఓకే, సావిత్రిబాయి పూలే మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. సో ఇలా ఫస్ట్ అనే వాటిపైన క్వశ్చన్స్ మేజర్గా రైస్ అవుతుంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి మైక్ హెన్రిక్ గారు ద ఫస్ట్ ప్రొఫెషనల్ కోచ్ ఆఫ్ ఐర్లాండ్ అనమాట. అంటే మిమ్మల్ని క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఇది కూడా అడుగుతుంటారు, రీసెంట్గా పాస్ అవే అయిన పర్సన్ ఏంటంటే ఫస్ట్ ప్రొఫెషనల్ కోచ్ ఆఫ్ ఐర్లాండ్, ఓకే, సో వాట్ ఈస్ హిజ్ ఆర్ హర్ నేమ్ అంటుంటారు, ఓకేనా. సో ఇక్కడ మనకి ఎవరు? మైక్ హెన్రిక్ గారు. సో మీరు ఇక్కడ తన ఫోటోగ్రఫీ కూడా చూడొచ్చు, రీసెంట్గా మనకి పాస్ అవే అయిన పర్సన్. సో తన డెత్కి రీజన్ ఏంటి? ఇక్కడ క్యాన్సర్ ద్వారా తను రీసెంట్ ఇయర్స్ నుండి సఫర్ అవుతున్నారు. సో తన యొక్క డెత్కి రీజన్ ఇదే అనమాట. లెట్ అస్ కంక్లూడ్ అవర్ క్లాస్. ఎవ్రీ వన్ స్టే సేఫ్, స్టే హోమ్. థ్యాంక్ యూ. వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. హ్యావ్ ఏ గుడ్ డే.